హలో హంగ్రీ బర్డ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పొట్లకాయ పెసరపప్పు ఫ్రై. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులను వేసుకొని, అంటే ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసుకుని ఆవాలు చిటపటమన్న తర్వాత వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని వేయించుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని మరి కొద్దిసేపు వేయించుకోండి. ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఆనియన్స్ వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను కూడా వేసుకొని మరలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. మూత పెట్టుకోవడం వల్ల పొట్లకాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుంటే పొట్లకాయ ముక్కలు మగ్గిపోతాయి. పొట్లకాయ చాలా త్వరగా మగ్గుతుంది. ఫ్రెష్ పొట్లకాయ అయితే కొంచెం వాటర్ వచ్చి అదే మగ్గుతుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత ముందుగానే మనం అరగంట సేపు నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పును కూడా వేసుకుని ఒకసారి కలుపుకోండి. మీకు పెసరపప్పు ఎక్కువ కావాలి అంటే ఎక్కువగాను, లేదు తక్కువ కావాలి అంటే తక్కువగాను వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మీకు టేస్ట్కి తగినంతగా కారం, అలాగే ఒకసారి ఉప్పు చూసుకొని సరిపడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన పొట్లకాయ పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.